नमस्ते वेलकम टू ई न्यूज बुलेटिन मुझे हेडलाइंस मास्क लेकिन तिगे वारी कठिन चर्यता शाख मरी मुनपल अच्छी विशाखपट में विमर्शन विशाख देवदाय शाख अ विशाख जिला चोड़वर में गोवाड़ फैक्टरी आंदोलन युवत व्यसन दूर अंटना एसीपी अखिल महान शेरलिंगंपल्ली डिविजन परिधि में घन तलीफाल वारोत्सव करोना कारण इबंध पड़ने पेद प्रजू आखिर तो अलवटनी अंटना बीजेपी नायक पुलचिंत प्राजेक्ट 16वा नंबर गेट परशी शासन सभ्यु सामने उदय भार वी हैदराबाद कार्तिक कुमार मृति पुलचिंत प्राजेक्ट 16वा गेट नंबर परशी शासन सभ्यु सामने उदय भार कर्नूल नगर शिवार गार्गेयपुर नगर वन में जगन पचतोरण कार्यक्रम की हाजर पार्लम काटसानी रामगोपाल रेड्डी सूर्यापेट जिला तुंगतुर्ति मंडल तुंगतुर्ति ट्राक्टर बोलता करीमनगर पटना केंद्र में एमएलसी पदवी की बीसी अर्हुल कादा अनि प्रश्निंचिन बीसी संक्षेम संघं उम्मडि जिला अध्यक्षुडु एनएम प्रकाश अनंतपुरम जिला हिंदूपुर वन टाउन टू टाउन पोलीस स्टेशन आकस्मिक तनिखी चेशारु जिला एसपी फकीरप्प मंचिर्याल जिला लक्षेटिपेट मंडल में जेंडा वेंकटापूर् ग्राम में पोलीस मीकोसं कार्यक्रम में भाग निर्वहित ग्राम सभा को मुख्य अतिथि एसीपी अखिल महाजन हाजर सदर्भंग एसीपी मालात ग्राम में एला समस्या उन्ना पोलीस दृष्टि की तस्कोचि परष्कुवाल ग्राम युवती युवक प्रभुत् उद्योग अवगाहन कल पल सूचन प्रभुत्व उद्योग लक्ष्य श्रमित युवत को चयूतने पोलसम मुंटा अदे विधि ग्राम विद्यार्थुक नोटबुक्स वालीबा कि अंदेस ग्राम में युवत चुड़ अलवा दूर का उम्मीद में एसीपी अखिल महाजन सीआई नारायण नायक एसआई चंद्रशेखर ग्राम सरपंच उप सरपंच एमपीटीसी ग्राम नायक पागर मध्य चूस करोना कष्ट अंदर चाल इबंध पड़ा एवर बैठक मन अंदर श्रमित ఆఫీసర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇస్తే ఇది కొంచెం భయం వస్తది అది నా చిన్నప్పుడు అట్లా ఉంటది సిచువేషన్ నేను జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాను అక్కడ అట్లా ఉంటది ఒక మంచి నేను ఇప్పుడు సివిలియన్ ఉంటే నాకు పోలీస్ అదే సబ్ ఇన్స్పెక్టర్ చిగడ వస్తది ఓకే ఓకే నందని ఇర్చి పెట్టుకొని ఈ రోజు వచ్చి ఇక్కడ చిన్న మన జెండా వెంకటపురాని గ్రామంలో చిన్న మీటింగ్ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది शेरलिंगंपल्ली डिविजन परिधिलोनी सोरबी कॉलनीलो प्रभुत्व इंग्लीश मीडियम स्कूल आवरण में चाइल्ड फंड इंटरनेशनल समस्त वारी आध्वर्यंलो एर्पाटु चेसिन तल्लिपाल वारोत्सव कार्यक्रम में मुख्य अतिथि शेरलिंगंपल्ली डिविजन कॉर्पोरेटर राघव नागेंद्र यादव पाल्गोन्नारु सदर्भंगा कॉर्पोरेटर राघव नागेंद्र यादव मात्लाडुतू पिल्ललकु व्याधि निरोधक शक्ति पेंचेंदुकु कावाल्सिन यांटीबॉडीस् తల్లిపాలల్లో ఉంటాయని తల్లి గర్భం నుండి బయటికి వచ్చాక పిల్లలకు మురుపాలు త్రాగించడం వల్ల పిల్లలలో అధిక ప్రోటీన్లు వెలువడి పిల్లలు ఎదుగుదల కూడా తోడ్పడుతుందని తెలిపారు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిపాలపై అవగాహన నిర్వహించినందుకు చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ మరియు ఐసిడిఎస్ సంయుక్త సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడి మోతి సిడిపిఓ లక్ష్మీబాయ్ సూపర్వైజర్ జ్యోతి చైల్డ్ ఫండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి చైల్డ్ ఫండ్ సీనియర్ ఆఫీసర్ శ్రీశైలం చైల్డ్ ఫండ్ హెల్త్ కోఆర్డినేటర్ ग्रेस दिव्या राजीव गृहकल वार्ड मेबर श्रीकड़ा अंगड़ी बड़ी टीचर् जयप्रिया रामचंदर मरी अंगड़ी बड़ी वर्कर् तरह पागो तारीख తల్లి పాలతోని చేకూరే లాభం ఏంది మరి తల్లి గర్భం నుండి మరి ప్రసవించిన తర్వాత తల్లి మురుగుపాలు తీసుకోవడంలో లాభం ఏంది ప్రతిది కూడా క్షుణ్ణంగా మరి అందరికీ కూడా వివరించడం జరిగింది అందరికీ కూడా అవగాహన కార్యక్రమంలో మరి ప్రతిది కూడా అటువంటి వాలంటీర్స్ ద్వారా మరి ఈ తల్లులందరికీ గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళైతేనేమి వాళ్ళ బాలామృతమైతేనేమి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫుడ్లైతే
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దీపావళి వరకు ఉచితంగా రేషన్ ఇస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలో అందుకోసం రేషన్ షాపుల ముందు మోదీ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి మోదీ ప్రజలందరి తరపున బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా వలన ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు సొంత పూచీకత్తుపై అందజేశారు. అవి సమయంలో చెల్లించిన వారికి 20,000 రూపాయలు సొంత పూచీకత్తుపైన ఇస్తారని తెలిపారు. ఇప్పుడు పేద ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షేటిపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమళ్ళ హరిగోపాలరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు తోటా సునీత, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు వేమల మధు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ యోజన కింద ప్రతి కరోనా కాలం లోపల పేద ప్రజలంతా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. గత 3 నెలల నుంచి ఈ బియ్యం ఉచిత బియ్యం అనేది వస్తుంది. ఇప్పుడు దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. దీనంతా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, నరేంద్ర మోడీ గారికి ప్రజలంతా కృతజ్ఞత తెలపాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి రేషన్ షాప్ ముందు, చౌక దుకాణాల ముందు మేము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. ప్రజలంతా ఈ యొక్క బియ్యాన్ని వినియోగిస్తూ అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం కావాలని చెప్పేసి షాపుల దగ్గర అడగాలి, అడిగి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జగయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ముక్యాల గ్రామ సమీపంలో పులిచింతల ప్రాజెక్ట్ 16 నెంబర్ గేట్ దెబ్బతిన్న విషయం తెలుసుకుని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పరిశీలిస్తున్నారు ప్రభుత్వ శాసనసభ్యులు సావిని. కొసిగి మండల పరిధిలోని అగస్తనూరు గ్రామంలో గురువారం వికలాంగుల సంస్థ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలోనే గుర్తు తెలియని ఓ వికలాంగుడు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము. వికలాంగులకు 3 చక్రాల వాహనం కోసం వివరాలు తెలుసుకుని వారి దగ్గర నుండి 3-4 వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని స్వాధీనం చేసుకుని వెళ్లిపోతున్న గుర్తు తెలియని వికలాంగుడిపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కలెక్టర్ కూడా తెలుసు. వాళ్ళ తరపు నుంచి నేను వచ్చాను. బైకులు 3 చక్రాల బైకులు ఇప్పిస్తాను, మీకే ఇప్పిస్తాను. మీరు ఎంతో కొంత డబ్బులు కూడా ఇవ్వాలని, 5,000 అయితేనేమి, 3,000 అయితేనేమి ఇవ్వాలి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అనికేసి సదరం సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్లు. అభిమానుల కార్యకర్తల మధ్య కర్నూలు జిల్లా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, కోట్ల అభిమానులు పాల్గొన్నారు. జోగులాం గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణానదిలో హైదరాబాద్ నుండి తాతయ్య అస్థికల నిమజ్జనం నిమిత్తం బీచుపల్లికి ఫ్యామిలీ మెంబర్స్ 20 మంది రావడం జరిగింది. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత నదీ స్నానం ఆచరించడానికి వెళ్లిన వారి బంధువర్గంలో ఒక అమ్మాయి నీటిలో మునిగిపోతుండగా ఆమెను కాపాడే క్రమంలో 4 వెళ్లగా అందులో కార్తీక్ అనే 24 సంవత్సరాల అబ్బాయి ఈతరాని కారణంగా మునగడం జరిగింది. ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఇటిక్యాల ఎస్ఐ జీవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే కార్తీక్ ను వెహికల్లో గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరీక్షించి కార్తీక్ చనిపోయినట్లు నిర్ధారణ చేయడం జరిగింది. సకాలంలో స్పందించి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా రక్షించడానికి ప్రయత్నించిన గజయితగాళ్లు దశరథం, శ్రీకాంత్, సింగోటాం హరి, నరసింహ, బొడ్డు సింగోటాం, జంగం వెంకటేష్, వెంకన్నను ముంగన్నాడా.
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ముత్యాల గ్రామ సమీపంలో పులిచింతల ప్రాజెక్ట్ 16 నెంబర్ గేట్ దెబ్బతిన్న విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పరిశీలిస్తున్న ప్రభుత్వ శాసనసభ్యులు సాబిని ఉదయపారు. కర్నూలు నగర శివారులోని గార్గయ్యపురం నగర వనంలో జగనన్న పచ్చతోరణం 72వ వరమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్టుకూరు ఎమ్మెల్యే తొగురు ఆర్దర్, ఎమ్మెల్సీ చెల్ల భగీరథ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బివై రామయ్య, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ పి నాగిరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ, సామూన్ జాయింట్ కలెక్టర్ ఆసరా మరియు సంక్షేమం శ్రీనివాసులు, అటవిశాఖ కన్వర్జెటర్ పి రామకృష్ణ, కర్నూలు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సుమ బేనివాల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి చెందిన యువ శాస్త్రవేత్త ఏపీ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ వారి ఇంటి వద్ద వారి తల్లిదండ్రుల సమక్షంలో రాయలసీమ రంగస్థల మరియు స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వివేకానంద పటం మరియు స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకం బహుకరించి ఘనంగా శాల్వాలతో సత్కరించారు. గత నెల చివరి ఆదివారం జరిగిన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో తిరుపతికి చెందిన యువ ఔత్సాహిక వాతావరణవేత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాయి ప్రణీత్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అన్ని పొన్నగంటి భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల స్వామి వివేకానంద ట్రస్ట్ సభ్యులు గూండాల గోపీనాథ్ రెడ్డి, జిఎస్ ప్రసాద్, పొన్నగంటి భాస్కర్, సుబ్రహ్మణ్యం యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి సిరి ఫంక్షన్ హాల్ దగ్గర పక్కన ఉన్న కాల్వ కట్టకు ట్రాక్టర్ తగలడంతో కాశీ తాండాకు చెందిన మహబూబ్ అనే వ్యక్తి ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్కి తీవ్ర గాయాలు అవగా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. అనంతపురం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, కాగినెల్లి ఐపీఎస్ ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో భాగంగా పోలీస్ స్టేషన్ను విజిట్ చేస్తున్నారు. హిందూపురం ప్రాంతంలో ఉంటున్న సమస్యలు, ముఖ్యంగా శాంతి భద్రతల గురించి స్థానిక డీఎస్పీతో చర్చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ ప్రసక్తి లేదన్నారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా ఎస్పీతో పాటు పెనుగొండ డీఎస్పీ రమ్య పర్యటనలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ సందర్శించి తర్వాత హిందూపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించడం, ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, శాంతి భద్రత సంబంధించి కేసులు, గతంలో జరిగిన అన్యాయాలు, దాంట్లో ఉన్న ముద్దాయిలు, అరెస్ట్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ప్రతి ఒక్క రికార్డ్స్, తర్వాత సిబ్బంది పనితీరు, సిబ్బంది సమస్యలు, తర్వాత మూడో కొరడాకు సంబంధించి ఎలా అరికట్టాలి, ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తాము, సో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పాత వ్యవస్థ మీద మీ అప్పటికి రౌండ్ షేర్స్ ఫ్యాక్షనిస్ట్ మరి కమ్యూనికేషన్ చేయడం ఏనాడు చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా సిబ్బందిని రివ్యూ చేయాలి. దిశ యాప్ సంబంధించి, మహిళా శక్తికి సంబంధించి, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా దిశ యాప్ గురించి చెప్పాలంటే ఇవరకు మనం 4,70,000 దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సులు, బీసీల ఐక్యతను దెబ్బతీయడానికే టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని బీజీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ మండిపడ్డారు. స్థానిక మంకమ్మ తోటలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎం ప్రకాష్ మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఒక బీసీని బలి చేయడానికి మరో బీసీని పోటీ చేయించారని కేసీఆర్ చూస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన బడుగు బలహీన వర్గాలను మరిచి ఏమి చేయని కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజే రమేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, మానకొండూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎడ్ల సురేందర్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుంపటి మురళి తదితరులు పాల్గొన్నారు.
మూడో విడత ప్రమాద సూచికల అనుసారం ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణం యందు మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ మరియు మున్సిపల్ అధికారుల సంయుక్త సహకారంతో సోదాలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఐ రాము మరియు సిబ్బంది సహకారంతో మున్సిపల్ సిబ్బంది పట్టణం యందు ప్రధాన రహదారులు షాపులు మార్కెట్లు వీధుల యందు పర్యటించి అవగాహన చర్యలుగా గాంధీ సర్కిల్ రాజు సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ ఏరియా కర్నూలు రోడ్డు కోట రోడ్డు ఏరియా గుంతకల్ రోడ్డు ఏరియాల యందు మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ హెల్త్ అసిస్టెంట్ రంజిత్ శానిటేషన్ సెక్రటరీలు ప్లానింగ్ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. విశాఖ దేవాదాయ శాఖ జిపిటి కమిషనర్ కార్యాలయంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు. జిపిటి కమిషనర్ పుష్పవర్ధన్ పై ఇసుక పోసిన సహాయ కమిషనర్ శాంతి పై అధికారులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ ఈ విషయంపై సహాయ కమిషనర్ శాంతిని వివరణ అడగగా డిప్యూటీ కమిషనర్ వేధింపులు తాళలేక ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారానికి ఏడాది చెరుకు సరఫరా చేసిన సభ్య రైతులకు పేమెంట్లు చెల్లించాలని గోవాడ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. త్వరితగిన చెరుకు రైతులకు బకాయాలు చెల్లించాలని లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్సీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్దా నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ ఎస్ రాజు, మాడుగుల మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గవిరెడ్డి రామనాయుడు, చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం పెట్రోల్ బంక్లను కార్యనిర్వహణాధికారి సూర్యకళ ఆకస్మిక పర్యటన చేశారు. బంక్లో పాటించవలసిన జాగ్రత్తలు, కస్టమర్స్తో వ్యవహరించాల్సిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. కస్టమర్ల పట్ల గౌరవంగా ఉండాలని, టాయిలెట్స్ మంచినీరు ఏర్పాటు చేయాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం సీలేరులో అక్రమంగా రవాణా చేస్తున్న 60 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం వద్ద గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా దారకొండ నుంచి వస్తున్న లారీని పోలీసులు అనుమానం వచ్చి నిలుపుదల చేశారు. లారీని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. తూకం వైగా 400 కిలోలు ఉంది. దారకొండలో గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకువెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారు. లారీలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5600 నగదు, 2 చారవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ రంజిత్ తెలిపారు. నిందితులు రాజస్థాన్కు చెందినవారని, వీరి వద్ద నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లలో 60 నుంచి 70 లక్షలు ఉండవచ్చని అంచనా వేశారు. గూడెం కొత్త విధి సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. మండలంలోని సదాశివునిపాలెంలో రైతు వేదికను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛనిచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య ఆధ్వర్యంలో కొనసాగిన రైతుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సత్తుపల్లిలో ఆదర్శంగా తీసుకుని పాత కాలపు పద్ధతిలో కరివేద వరి సాగు పంటను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వయంగా వరి పంటను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్యతో పాటు వ్యవసాయ అధికారులను సాగు రైతులతో మంత్రి మాట్లాడి దిగుబడి గురించి సాగు చేసే విధానంను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోడు భూముల చట్టాలు అమలు చేయాలని ఆదివాసీలు వారి ర్యాలీ నిర్వహించారు. తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉన్న భూములకు హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా భూములు లాక్కుని మా పట్ట కొడుతున్నారని, మా భూములపై మాకు హక్కులు కల్పించాలని కోరుతూ వేలాది మంది ఆదివాసీలు సత్తుపల్లి నుండి బుగ్గపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలు పేదలు సాగు చేసుకుంటున్న పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనులపై అటవీ అధికారులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో ప్రారంభమైన పోరు యాత్ర పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూ డెమోక్రసీ రాష్ట్ర జిల్లా నాయకులు. హరితహారం పేరుతోటి భూములు గుంజుకుంటా ఉన్నది. మహిళల మీద, పిల్లల మీద, ఆదివాసుల మీద దౌర్జన్యాలు చేస్తూ కేసులు పెడతా ఉన్నది. ఇవాళ ఏదైతే 2006 అటవీ హక్కుల చట్టం వచ్చిందో ఆ చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలా, కానీ చట్టం అమలు చేయమని మేము కోరుతున్నాం. చట్టం అమలు చేయకుండా ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఈ ఆదివాసీ ప్రాంతంలోని విలువైన భూముల్ని ఫారెస్ట్ అధికారుల ద్వారా దౌర్జన్యంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకి ఓపెన్ కాస్టులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఆదివాసులకి పట్ట హక్కులు ఇవ్వాలని, వాళ్ళకి రైతు బంధువు అమలు చేయాలని, అదేవిధంగా వాళ్ళకి పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, అట్లాగే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి కార్పొరేట్ వర్గాల చేతుల్లో ఉన్నటువంటి వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కియా ఇండియా కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. గురువారం పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న కియా ఇండియా కార్ల కంపెనీని పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా ఎండీ కుక్ హ్యూన్ షిమ్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సిఏఓ కబ్డంగ్లీ, లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ జూడ్లీ, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, సిఎస్ఆర్ మేనేజర్ రవిశంకర్ రెడ్డి, పిఆర్ఓలు రాజశేఖర్, తేజస్వి, తహసీల్దార్ నాగరాజు, కియా సిబ్బంది పాల్గొన్నారు. Across vast continents,
India.